ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్ లెర్న్ విత్ ఫన్. సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు మరి మేక్ డూ ఈ రెండిటి యొక్క తేడాను తెలుపుతూ మనం ఈ రోజు ఒక వీడియోని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఫ్రెండ్స్ ఈ రోజు మనము మేక్ డూ ఈ రెండిటి యొక్క యూసేజెస్ మనము తెలుసుకోబోతున్నాం. మేక్ అంటే తయారు చేయడం, డూ అంటే కూడా తయారు చేయడమే. కానీ కొన్ని సందర్భాల్లో మనం డూను వాడతాం, మరికొన్ని సందర్భాల్లో మనము మేక్ను వాడతాం. ఎందుకని అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వీడియో ఎండింగ్ కల్లా ఒక చక్కటి క్లారిటీ అనేది రాబోతుంది. దానికంటే ముందు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనము మేక్ అంటే తయారు చేయడం అని అనుకున్నాం, ఇది ఒక యాక్షన్ వర్బ్. అదేవిధంగా డూ కూడా తయారు చేయడమే, కానీ మేక్ని మనము మెయిన్ వర్బ్గా వాడుతూ ఉన్నాము. మరి డూని మెయిన్ వర్బ్గా వాడుతూ అదేవిధంగా యాక్సిలరీ వర్బ్గా కూడా మనము వాడుతూ ఉన్నాము. దే బోత్ ఆర్ ద మోస్ట్ కామన్ వర్డ్స్ ఇన్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వీ యూస్ దీస్ వర్డ్స్ ఇన్ డిఫరెంట్ కాంటెక్ట్స్, బట్ వీ యూజువల్లీ గెట్ కన్ఫ్యూషన్ అబౌట్ దీస్ వర్డ్స్. వీ యూస్ మేక్ ఇన్ ఎ సిచ్యువేషన్ వేర్ వీ ఆర్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ. అంటే ఏదైతే ఒక దాన్ని మనం తయారు చేస్తున్నామో, అంటే మనము ఏదైనా కొత్త వస్తువుని తయారు చేసేటప్పుడు మనం మేక్ని వాడుతూ ఉంటాం. ఏదైనా ఒక కొత్త విషయాన్ని, ఏదైనా ఒక కొత్త ఐటమ్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నా, లేదన్నా ఒక కొత్త ఐటమ్ని మనము తయారు చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనము మేక్ని వాడుతూ ఉంటాము. చూడండి, మేక్ ఇట్ ఈస్ ఫర్ ప్రొడ్యూసింగ్, కన్స్ట్రక్షన్ ఆర్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ. కొత్తది ఏదైనా తయారు చేసినప్పుడు మనము మేక్ అనే వర్డ్ని వాడుతూ ఉంటాము. ఇదొక డూయింగ్ వర్డ్, ఇదొక వర్బ్, ఇదొక క్రియ. మేక్ అంటే తయారు చేయు. మేక్, మేడ్, మేడ్, మేకింగ్, మేక్స్. ఈ రకంగా మేక్ అనేది ఒక యాక్షన్ వర్బ్. మరి ఈ డూ ఎప్పుడు వాడతాం? డూ అనేది మనం ఎప్పుడు వాడతామంటే ఏదైనా ఒక దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. ఎగ్జాంపుల్ చూద్దాము. వి యూజ్ డూ ఇన్ సిచ్యుయేషన్ వేర్ వి ఆర్ ఎగ్జిక్యూటింగ్ సంథింగ్ దట్ ఈస్ ప్లాన్ ఆర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ క్రియేటెడ్. ఏదైతే ఇక్కడ ఏదైనా ఒక విషయాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనం డూని వాడుతూ ఉంటాం. మనము మేక్ గురించి ముందు మనం తెలుసుకుందాం, తర్వాత డూని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో భాగంగా ఫస్ట్ అసలు మేక్ అనేది ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేసేటప్పుడు, ఒక దాన్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నామంటే, ఒక దాన్ని క్రియేట్ చేస్తున్నామంటే, అప్పుడు మనం దానికి మనము మేక్ని వాడుతూ ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. మరి డూని ఎప్పుడు వాడతాము? ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనము డూని వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది, చూద్దాం. ఐ లవ్ టు మేక్ చాక్లెట్స్. నాకు చాక్లెట్స్ తయారు చేయడం అంటే ఇష్టం. ఎక్కువగా మేక్ ఏదైనా ఐటెం తయారు చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలన్నా, డిన్నర్ తయారు చేయాలన్నా, లంచ్ ప్రిపేర్ చేయాలన్నా, కాఫీ తయారు చేయాలన్నా, ఇవన్నీ కూడా మనకు మేకింగ్కే వస్తాయి. ఐ లవ్ టు మేక్ చాక్లెట్స్. I love to make breakfast. What are you doing? I'm making breakfast. I have made breakfast. ఇంతకు ముందే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. Come on, make it possible. You can do it. నువ్వు దాన్ని చేయగలవు నువ్వు. You can do it. నీలో ఆ సామర్థ్యం ఉంది. You can do it. నువ్వు చేయగలవు. Make it possible. దాన్ని నువ్వు పాసిబుల్ చేయగలవు అనే దానికి కూడా తేడా ఉంది. చూద్దాం ఒకసారి మనము ఏవైతే ఫుడ్ ఐటమ్స్ కానీ మరి డ్రింక్స్ కానీ మనం తయారు చేసినప్పుడు, ఒక ప్రోడక్ట్ని మనము ప్రొడ్యూస్ చేస్తాము, అలాంటప్పుడు మనము మేక్ని వాడుతూ ఉంటాం. ఐ లవ్ టు మేక్ కేక్స్. నాకు కేక్స్ తయారు చేయడం అంటే చాలా ఇష్టం. ఐ లవ్ టు మేక్ చాక్లెట్స్. చాక్లెట్స్ తయారు చేయడం అంటే నాకు బాగా ఇష్టం. ఐ లవ్ టు మేక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ని నేను చేసుకోవడం నాకు బాగా ఇష్టం. ఇక్కడ మేక్ అంటే ఫ్రెండ్ని తయారు చేయడం అని అర్థం కాదు, ఫ్రెండ్షిప్ చేసుకోవడం. కాంటెక్స్ట్ని బట్టి మన అర్థాన్ని తీసుకోవాలి. ఐ లవ్ టు మేక్ చాక్లెట్స్. ఐ లవ్ టు make paintings. I love to make lunch or breakfast. I want to make a cup of coffee for you. Do you want to have? కావాలా నీకు అని నేను అడిగాను. ఇలాగా ఫుడ్, ఏ ఫుడ్ ఐటమ్ అయినా, కేక్ తయారు చేయమైనా, బ్రేక్ఫాస్ట్ అయినా, ఇలా ఏ ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేసినా కూడా మనము మేక్ని వాడతాం తప్ప డూని వాడం. తీసుకుంటే ఐ లైక్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్. ఐ లైక్ టు మేక్ ప్లాన్స్. యు ఆర్ మేకింగ్ ఎ ప్లాన్ టు గో అబ్రాడ్. అబ్రాడ్ వెళ్ళడానికి మేము ఒక ప్లాన్ని గీసాం, వెళ్ళాలనుకుంటున్నాము. అదేవిధంగా ప్లీజ్ మేక్ ఏ డెసిషన్. యూ హ్యావ్ నో టైమ్. make it possible. You have to make a decision soon. त्वरగా ను డెసిషన్ ని తీసుకో అని చెప్పే సందర్భంలో మనము make ని వాడుతూ ఉంటాము. do decision అని అనము. make decision అని అంటూ ఉంటాము. మనం collocations బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. collocations అంటే అర్థం ఏంటంటే చూడండి making a decision, making breakfast, making plan, making promises, మేకింగ్ కామెంట్, మేకింగ్ సజెషన్, ఇలా కొలొకేషన్స్ బాగా గుర్తుంటే మనకు వచ్చేస్తుంది. చూద్దాము. యు మేడ్ ఏ ప్రామిస్ టు మీ, యు మేడ్ ఏ ప్రామిస్ టు మీ, నువ్వు నాకు ఒక ప్రామిస్ని చేసావు. యూ హ్యావ్ టు కీప్ అప్ యువర్ ప్రామిస్, నీ ప్రామిస్ని నువ్వు కాపాడుకోవాలి. అలాగే డోంట్ మేక్ ఏ ప్రామిస్ యూ కాంట్ కీప్, డోంట్ మేక్ ఏ ప్రామిస్ యూ కాంట్ కీప్ అంటే నువ్వు ప్రామిస్ని నిలబెట్టుకోలేని వాడివి, నువ్వు ప్రామిస్ని చెయ్యొద్దు అని అంటున్నాం. అంటే ప్రామిస్ చేయడాన్ని కూడా ఇక్కడ మేకింగ్ ప్రామిస్ అని అంటూ ఉన్నాం. నెక్స్ట్ తీసుకుంటే ఐ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. ఎప్పుడైనా సరే మనము ఐ డిడ్ ఏ మిస్టేక్ అని అనకూడదు. ఐ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ ఆర్ ఐ మేడ్ ఏ మిస్టేక్ అంటాం. మిస్టేక్స్ అన్నిటిని కూడా చేస్తాం, మన ద్వారా చేయబడతాయి. కాబట్టి ఐ మేడ్ ఏ మిస్టేక్, నేను ఒక మిస్టేక్ని చేశాను. డోంట్ మేక్ ఏ మిస్టేక్, నువ్వు ఎటువంటి మిస్టేక్ని చేయకూడదు. డోంట్ మేక్ మిస్టేక్స్, నువ్వు మిస్టేక్స్ని చేయకూడదు. ఐ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్, నేను ఒక మిస్టేక్ని చేశాను. ఈ రకంగా మనము రాస్తూ ఉంటాము. ఐ మేడ్ ఎ మిస్టేక్ ఎస్టర్డే, నిన్న నేను ఒక మిస్టేక్ని చేశాను అన్నాను అనుకోండి, అప్పుడు అది పాస్ట్ టెన్స్ అవుతుంది. ఐ మేడ్ అ మిస్టేక్. ఈ రకంగా మనము ఐ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్ని రాసాము. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక దగ్గర నుంచి వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మనం మేక్ని వాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. వైన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ గ్రేప్స్, వైన్ అనేది గ్రేప్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ కాబడుతుందని మనము చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు ఉంది, ఇది దేని నుంచి వచ్చింది? వుడ్ నుంచి వచ్చింది. అంటే ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో, దాని యొక్క ఆరిజిన్ ప్లేస్ ఏదైతే ఉందో, ఐ మీన్ అక్కడి నుంచి వచ్చిందని చెప్పినప్పుడు కూడా మనము మేక్ వాడుతూ ఉంటాం. అఫ్ కోర్స్ అది రాబడింది కాబట్టి మేడ్ అనేది వస్తూ ఉంటుంది. చూద్దాము. దిస్ బోర్డ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వుడ్. అదేవిధంగా అవర్ వెడ్డింగ్ రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్, అవర్ వెడ్డింగ్ రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఈ రకంగా మనం చెప్తూ ఉన్నాము, దీని యొక్క ఆరిజిన్ మనం చెప్తూ ఉన్నాము. అదేవిధంగా మనము కాల్స్ చేయడం కానీ, సజెషన్స్ ఇవ్వడం కానీ, కాల్స్ చేయడం. వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ మేకింగ్ ఏ కాల్ టు మై మదర్. నేను మా మదర్కి కాల్ చేస్తూ ఉన్నాను. నేను ఇంతకుముందే మా మదర్కి కాల్ చేశాను. ఐ హ్యావ్ మేడ్ ఏ కాల్, నేను ఒక తప్పు చేశాను. ఐ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్, నేను నా ఫ్రెండ్కి సజెషన్ ఇచ్చాను. ఐ హ్యావ్ మేడ్ ఏ సజెషన్ టు మై ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్ యొక్క వీడియోకి కామెంట్ పెట్టాను. అదే అని మనము ఐ మేడ్ ఏ కామెంట్ అనాలి, ఐ డిడ్ ఏ కామెంట్ అని అనొద్దు. ఐ మేడ్ ఏ కామెంట్ టు మై ఫ్రెండ్స్ వీడియో అని మనము అంటూ ఉంటాము. అలాగే ఏదైతే యాక్షన్ జరుగుతూ ఉందనుకోండి, అప్పుడేమొస్తుంది? మేకింగ్ వస్తుంది. ఐ యామ్ మేకింగ్ ప్లాన్స్. ఆర్ యూ కమింగ్ విత్ us? నో, ఐ హ్యావ్ an urgent వర్క్ టు డూ. ఐ హ్యావ్ ఎ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. నేను నీతోటి రావాలని అనుకోవట్లేదని నేను చెప్పాను. అప్పుడు ప్లీజ్ మేక్ ఇట్ పాసిబుల్. వితౌట్ యూ వి కాంట్ డూ ఎనీథింగ్. నువ్వు లేకుంటే మేమేమి కూడా చేయలేం. చూడండి, వి కాంట్ డూ ఎనీథింగ్. మేక్ ఇట్ పాసిబుల్ అని నేను రెండు రకాలుగా చెప్పాను. మేక్ ఇట్ పాసిబుల్, వితౌట్ యూ వి కాంట్ డూ ఎనీథింగ్. నువ్వు లేకుండా మేమేమి కూడా చేయలేం. ఇక్కడ డూ వచ్చింది. ఇంకా చూద్దాము. ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. మరి సజెషన్స్ చెప్పాలన్నా, కామెంట్స్ పెట్టాలన్నా, ఇవన్నీ కూడా మనము మేకింగ్ సజెషన్, అదేవిధంగా మేకింగ్ కామెంట్ అని మనము అంటూ ఉన్నాము. మరి క్లాస్ రూమ్లో టీచర్ వచ్చేసారు. టీచర్ వచ్చే ముందు యమ్మ గోల్ చేస్తున్నారు పిల్లలందరూ కలిసి. ఎవరు అరుస్తుంది? డోంట్ మేక్ ఏ నాయిస్ అని చెప్పి అంటూ ఉంటారు టీచర్. అంటే ఏదైనా శబ్దాలు ఎవరైనా చేస్తున్నప్పటికీ కూడా, చేసే శబ్దాన్ని కూడా మేకింగ్ నాయిస్ అంటాం తప్ప డూయింగ్ నాయిస్ అనము. అది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం చేయాల్సిన పనిని, ఇప్పుడు రెండు ఉన్నాయి, రెండిట్లో మనము ఒకటి మంచిది ఎంచుకోవాలి. అలాంటప్పుడు మనం ఏమంటాం? ఐ హ్యావ్ టు మేక్ ఏ చాయిస్. ఐ హ్యావ్ టు మేక్ ఏ చాయిస్ ఇన్ బిట్వీన్ టూ థింగ్స్. ఈ టూ థింగ్స్లో ఏదో ఒక చాయిస్ నేను తీసుకోవాలి. మేక్ ఇట్ ఫాస్ట్, త్వరగా చెయ్యి. యూ హ్యావ్ టు మేక్ యువర్ ప్లాన్. యూ హ్యావ్ టు మేక్ యువర్ డెసిషన్. నీ డెసిషన్ త్వరగా తీసుకో. డూ యూ వాంట్ రెడ్ పెన్ ఆర్ డూ యూ వాంట్ బ్లూ పెన్? విచ్ వన్ డూ యూ వాంట్ అన్నప్పుడు ప్లీజ్ మేక్ ఏ డెసిషన్, త్వరగా డెసిషన్ తీసుకో అన్నప్పుడు ఐ వాంట్ బ్లూ పెన్ అని నేను తీసుకుంటాను. ఆ రకంగా మీ దగ్గర ఒక పెద్ద బండి ఉంది, పాత బండి. ఆ బండి బాగా నాయిస్ చేస్తూ ఉంది. నీకు చిరాకు వచ్చేసి ఆ బండిని అమ్మేదాం అనుకున్నారు. అప్పుడు మీరు చెప్తారు మీ ఫ్రెండ్తో ఇలాగా ఏమని? ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. ఐ వాంట్ టు సెల్ దిస్ బైక్. ఈ బైక్ని నేను అమ్మాలనుకుంటున్నానని చెప్పే సందర్భంలో ఇంకా తీసుకుంటే కొన్ని కొన్ని విషయాలలో మనకు అనిపిస్తూ ఉంటుంది ఆయన వల్ల నేను బాగా ఇబ్బందికి గురయ్యాను అంటే ఆయన బిహేవియర్ నాకు నచ్చలేదు అలాంటప్పుడు హిస్ బిహేవియర్ మేడ్ మీ యాంగ్రీ ఆయన బిహేవియర్ నాకు బాగా చిరెత్తుకొచ్చేసిందని నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు డూ యొక్క యూసేజ్ని మనము చూద్దాం మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మేకింగ్ అనేది ఏదైనా ప్రోడక్ట్ని తయారు చేసినప్పుడు మేక్ వాడతాము డూ అనేది మనం ఎప్పుడు వాడతామంటే యాక్టివిటీస్ చేసినప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్ ఐఎమ్ డూయింగ్ నథింగ్ నేనేం చేయట్లేదు ఐఎమ్ డూయింగ్ మై హెయిర్ నేను హెయిర్ వేసుకుంటున్నాను అని చెప్పి ఐఎమ్ డూయింగ్ మై హెయిర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రషింగ్ ఆర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కోమింగ్ మై హెయిర్ అంటే హెయిర్ డూయింగ్ మై హెయిర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ జడ చేస్తున్నాను అని అర్థం కాదు వేసుకుంటున్నాను అని అర్థం మరి అంటే కోమింగ్ కిందకి వస్తూ ఉంటుంది మరి వాట్ ఆర్ యూ డూయింగ్ మీ ఫ్రెండ్ మీకు కాల్ చేశారు కాల్ చేసినప్పుడు మీరు వేరే లెవెల్లో డిషెస్ క్లీన్ చేస్తూ ఉన్నారు వాష్ చేస్తున్నారు అలాంటప్పుడు మీరు అంటారు ఐ విల్ కాల్ యూ లేటర్ వాట్ ఆర్ డూయింగ్ నౌ ఎట్ ప్రజెంట్ అని మీ ఫ్రెండ్ అడిగాడు అప్పుడు మీరు చెప్తారు యూ మైట్ గివ్ ఆన్సర్ లైక్ దిస్ ఐఎమ్ డూయింగ్ డిషెస్ ఆర్ ఐఎమ్ డూయింగ్ మై లాండ్రీ ఐఎమ్ డూయింగ్ మై లాండ్రీ అంటే అర్థం ఏంటంటే నేను ఉతుకుతూ ఉన్నానని అర్థం అక్కడ వాషింగ్ క్లోత్స్ అని అర్థం అంటే అఫ్కోర్స్ ఐఎమ్ వాషింగ్ మై క్లోత్స్ అనొచ్చు కాకపోతే లాండ్రీ కానీ మరి హెయిర్ కానీ మరి బిజినెస్ కానీ ఇవన్నీ మనం కొంత గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనము డూయింగ్ మై హెయిర్ అంటాము డూయింగ్ లాండ్రీ అంటాము డూయింగ్ డిషెస్ అంటాము డూయింగ్ డిషెస్ అంటే వాషింగ్ డిషెస్ ఈ రకంగా వస్తూ ఉంటుంది చూద్దాము ఓకే మదర్ వచ్చేసి అడిగారు పిల్లవాడిని వాట్ ఆర్ యూ డూయింగ్ మై చైల్డ్ అని అడిగారు ఐఎమ్ డూయింగ్ నథింగ్ మదర్ వై ఆర్ యూ ప్రొకాస్టినేటింగ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ చాలా వర్క్ చేయడానికి యూ ఆర్ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం ఐ డిడ్ మై హోంవర్క్ మామ్ ఎస్టర్డే నేను నిన్ననే నా హోంవర్క్ చేసేసాను ఐ డిడ్ మై హోంవర్క్ ఎస్టర్డే మామ్ అని చెప్పారు లేదు ఇప్పుడే హోంవర్క్ చేసి కూర్చున్నావు ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్ మామ్ అని చెప్పి పిల్లవాడు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ రకంగా హోంవర్క్ చేయడాన్ని మనం డూయింగ్ అంటాం తప్ప ఐఎమ్ మేకింగ్ హోంవర్క్ అన్నాము మేకింగ్ అంటే హోంవర్క్ తయారు చేస్తామా అలా ఉండదు డూయింగే ఉంటుంది ఐఎమ్ డూయింగ్ మై హోంవర్క్ ఆర్ ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్ నా హోంవర్క్ చేసేసానమ్మా అని చెప్పేసి అంటూ ఉన్నాడు పిల్లవాడు అలాగే ఐఎమ్ డూయింగ్ ద డిషెస్ ఐఎమ్ డూయింగ్ లాండ్రీ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ ఐఎమ్ డూయింగ్ మై హెయిర్ హెయిర్ అంటే ఇక్కడ కోమ్ చేసుకోవడం బ్రష్ చేసుకోవడం ఇవన్నీ కూడా వస్తాయి ఐఎమ్ డూయింగ్ లాండ్రీ అంటే వాషింగ్ మై క్లోత్స్ దాని కిందకి అర్థాన్ని మనము తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం చాలా అవసరం అని మనం చెప్తూ ఉన్నాము మరి యాజ్ వెల్ యాజ్ వీ కెన్ యూజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డూ యోగా రెగ్యులర్గా మనం యోగా చేయడం కూడా మనకు చాలా ముఖ్యమని చెప్పే సందర్భంలో అదేవిధంగా మనము ఇంతకుముందు అనుకున్నట్టుగాను మేక్ మేడ్ మేడ్ మేకింగ్ మేక్స్ V1 నుంచి V5 వరకు ఎలా నేర్చుకున్నామో అలాగే మనము డూ డిడ్ డన్ డూయింగ్ డస్ దీన్ని మనం యాక్సిలరీ వర్బ్గా కూడా మనము తీసుకుంటూ ఉంటాము తీసుకుంటే ఐ డిడ్ సమ్ షాపింగ్ ఎస్టర్డే నేను నిన్న షాపింగ్కి వెళ్ళాను వి వెంట్ ఫర్ షాపింగ్ అని కూడా అనొచ్చు కానీ సమ్ అనే క్వాంటిటీ వచ్చినప్పుడు మనము డిడ్ వాడుకోవచ్చు వి డిడ్ సమ్ షాపింగ్ ఎస్టర్డే ఆర్ వి డిడ్ సమ్ వాకింగ్ లాస్ట్ ఇయర్ వి వెంట్ ఫర్ వెకేషన్ టు ఢిల్లీ దేర్ వి డిడ్ సమ్ సైట్ సీయింగ్ మేము కొన్ని సైట్ సీయింగ్ని చూడడం జరిగింది అంటే కొన్ని ప్రదేశాలను మేము చూసామని చెప్తూ ఉన్నాము అలాగే మనము వేరే వాళ్ళని ఏమైనా అడిగామనుకోండి ఒక ఎక్కువ సహాయాన్ని ఏమైనా అడిగామనుకోండి కెన్ యూ డూ మీ ఏ ఫేవర్ నాకు సహాయం చేయగలరా మీరని మనము అడుగుతూ ఉన్నాము ఫేవర్ అంటే హెల్ప్ ఎక్కువ క్వాంటిటీలో మనం హెల్ప్ కావాలంటే మనము ఫేవర్ అని అడుగుతూ ఉంటాము ఐ విల్ డూ ఎవ్రీథింగ్ యూ ఆస్క్ మీ టు డూ నేను అంతా చేస్తాను నువ్వేది అడిగితే అది నేను చేస్తాను అని చెప్పినప్పుడు డూ పని నేను చేస్తానని చెప్పినప్పుడు డూ అని అంటూ ఉన్నాము విల్ యూ బీ ఏబుల్ టు డూ దిస్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి మీ వద్ద అంత సామర్థ్యం ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను విల్ యూ బీ ఏబుల్ టు డూ దిస్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి మీ వద్ద సామర్థ్యం ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను దిస్ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్ ఈ రకంగా ఉండడం వల్ల మీకు ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉందని మనము చెప్తూ ఉన్నాము అదేవిధంగా నీకు ఆ విషయం తెలుసా అని అన్నాను అనుకోండి డూ యూ నో దాట్ నీకు ఆ విషయం తెలుసా అని నేను అడుగుతూ ఉన్నాను ఐ డోంట్ నో నాకు తెలీదు డు నాట్ నెగిటివ్ సెన్స్లో కూడా మనం రాసుకోవచ్చు ఐ డోంట్ నో డూ యూ కమ్ విత్ మీ నువ్వు నాతో వస్తావా అని నేను అని నేను నిన్ను అడుగుతూ ఉన్నాను. అదే విధంగా డు యు హావ్ an extra pen with you, నీ తోటి ఒక ఎక్స్ట్రా పెన్ ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అదే విధంగా do we plan for a picnic, మనం పిక్నిక్ వెళ్దామా అని నేను అడుగుతూ ఉన్నాను. నేను నిన్న నీకు కాల్ చేశాను, నువ్వు నాకు నిన్న కాల్ చేసావా, did you call me yesterday, నువ్వు నాకు నిన్న కాల్ చేసావా అని నేను అంటూ ఉన్నాను. మరి ఇంతకుముందు మేకింగ్ కాల్ అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు డిడ్ యూ కాల్ అంటున్నారు ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు వేరియేషన్ చూపిస్తాను. మరి ఐ మేడ్ ఏ కాల్ నుంచి ఆ డిడ్ అనే యాక్సిలరీ వర్బ్ని ఎలా లాక్కొస్తామో ఇప్పుడు మేము చూద్దాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. ఐ మేడ్ ఏ కాల్ ఎస్టర్డే, ఐ మేడ్ ఏ కాల్ ఎస్టర్డే. దీన్ని మనము పాజిటివ్ స్టేట్మెంట్గా ఐ డిడ్ మేక్ ఏ కాల్, నెగిటివ్గా తీసుకుంటే ఐ డిడ్ నాట్ మేక్ ఏ కాల్, ఇంట్రోగేటివ్గా తీసుకుంటే డిడ్ ఐ మేక్ ఏ కాల్, నెగిటివ్ ఇంట్రోగేటివ్గా తీసుకుంటే డిడ్ ఐ నాట్ మేక్ ఏ కాల్. ఈ రకంగా మేడ్ అనే వర్డ్లో డిడ్ అనే యాక్సిలరీ వర్బ్ని మనము తీయడము జరిగింది. ఇప్పుడు మనము డూ అదేవిధంగా మేక్ ఈ రెండింటి మధ్య ఎలాంటి కొలోకేషన్స్ వస్తాయి, ఎలాంటి కొలోకేషన్స్ తోటి మనము ఈ డూని మేక్ని వాడతామో మనము చూద్దాం. ఎక్కువగా మనము డూని వర్క్స్, జాబ్స్, టాస్క్స్, చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో యాక్టివిటీస్ వాటికి మనం వాడుతూ ఉంటాము. ఎగ్జాంపుల్ డూ ద హౌస్ వర్క్, డూ యువర్ హోంవర్క్, డూ ఏ గుడ్ జాబ్, డూ యువర్ చార్స్. చార్స్ అంటే అర్థం ఏంటంటే ఇంట్లో ఉండే పనులను మనము చోర్స్ అంటాం, రెస్పాన్సిబిలిటీస్ పనులను మనము చోర్స్ అని అంటాం, డూ యువర్ చోర్స్. అదేవిధంగా నాన్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఏదో ఒకటి, డూ సంథింగ్, డూ నథింగ్. వాట్ ఆర్ యూ డూయింగ్ మీన్స్ ఐఎమ్ డూయింగ్ నథింగ్. యూ కెన్ డూ ఎనీథింగ్, డూ ఎనీథింగ్. యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్, అన్నీ చేయాలన్నప్పుడు డూ ఎవ్రీథింగ్ వస్తుంది. అదేవిధంగా డూని మనము వర్బ్ తోటి రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ వర్బ్ when obvious. Do your hair, do the dishes, do the exam, do the laundry. ఇలాంటివి మనం చెప్పినప్పుడు కూడా మనం డూని వాడుతూ ఉంటాము. ఇప్పుడు వచ్చేసి మనము మేక్ దగ్గరికి వెళ్ళిపోదాము. మేక్ మనం అనుకున్నట్టుగానే ఇంతకుముందు ఫుడ్, డ్రింక్స్, మీల్స్ ఇవి చేసినప్పుడు మనం మేక్ని వాడతాం. మేక్ ఏ కేక్, మేక్ బ్రేక్ఫాస్ట్, మేక్ డిన్నర్, మేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఇంకా తీసుకుంటే ఏవైనా ప్రోడక్ట్, మెటీరియల్ వాటి యొక్క ఆరిజిన్ చెప్పినప్పుడు మేడ్ ఆఫ్ గోల్డ్, మేడ్ ఫ్రమ్ గ్రేప్స్, మేడ్ ఇన్ చైనా, మేడ్ బై మీ, ఇలాంటి చెప్పినప్పుడు మనము మేక్ని వాడాము. ఇంకా తీసుకుంటే ఒక యాక్షన్కి రియాక్షన్ ఎలాగా ప్రొడ్యూస్ ఎ రియాక్షన్, మేక్ యువర్ ఐస్ వాటర్, మేక్ యూ హ్యాపీ, మేక్ యూ స్లీపీ, మేక్ యూ స్మైల్, ఇలా. ఇంకా తీసుకుంటే మేక్ అనేది ప్లాన్స్, డెసిషన్స్ చెప్పినప్పుడు మేక్ అరేంజ్మెంట్స్, మేక్ ఏ డెసిషన్, మేక్ ఏ చాయిస్, మేక్ ఏ ప్లాన్. ఇంకా తీసుకుంటే మనము స్పీకింగ్ అండ్ సౌండ్స్ చూడండి, మేక్ ఏ నాయిస్, మేక్ ఏ కామెంట్, మేక్ ఏ స్పీచ్ అండ్ మేక్ ఏ సజెషన్. ఈ రకంగా మేక్ యొక్క యూసేజ్ని మనము చేస్తూ ఉన్నాము. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ గౌతమి సైనింగ్ ఆఫ్.